తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. రుణ ఒత్తిడి నుండి బయటపడతారు. మానసిక ప్రశాంతత పొందుతారు. చేపట్టిన పనులు సాఫీగా పూర్తవుతాయి. దీర్ఘకాలిక సమస్యల నుండి కొంత ఇబ్బందులు కలిగినా స్నేహితుల సహాయంతో అవన్నీ కూడా తీర్చగలుగుతారు. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు వద్దు. స్థిరాస్తి వివాదాలు తీరి ఊట చెందుతారు. కోర్టు కేసుల నుండి బయటపడతారు. వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండండి. సంగీత సాహిత్యాలపై ఆసక్తి చూపుతారు. వాహనాలు భూముల కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఎదుటివారిని ఆకట్టుకుని పనులు పూర్తి చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు దూర ప్రాంత ప్రయాణాలు లాభిస్తాయి. అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. ప్రతిరోజు ప్రతినిత్యం అష్టములుగా ధైర్యంతో దీపారాధన చేయటం, ఓనమ శివాయ భక్తులతో దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. ములుగు.com ప్రేక్షకులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞప్తి. కార్తీక మాసం సందర్భంగా డిసెంబర్ 9వ తేదీ నాడు శ్రీశైలంలోని మా ఆశ్రమంలో అమృత మహాపాశుపతి హోమం జరుగుతుంది. ఈ విశిష్టమైన హోమాల్లో మీరందరూ పాల్గొని కార్తీక మాసంలో ఆ పార్వతి పరమేశ్వర అనుగ్రహాన్ని పొందాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ యొక్క విశిష్టమైన హోమాల యొక్క ప్రత్యేకత ఏమిటంటే, వివాహ సంబంధమైనటువంటి విషయాల్లో ఉన్న ఇబ్బందులు, వృత్తి ఉద్యోగాల పరంగా ఉన్నటువంటి బాధలు, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, ఇలా మనిషికి నిజ జీవితంలో ఎదురయ్యేటువంటి అనేక రకాల సమస్యలకి రకరకాలైన పూజా విధానాలు ఉన్నాయి. అయితే వాటన్నిటితో కల్లా అత్యుత్తమైనది, మహాశక్తివంతమైనది మహాపాశుపతి హోమం. దాన్ని మించి శక్తివంతమైనది, ఆయుర్దాయాన్ని ఇచ్చేది, ఏ రకమైన గండాలు లేకుండా చేసేది అమృత మహాపాశుపతి హోమం. కనుక ఈ హోమాలు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. దీనికి సంబంధించిన వివరాలని ములుగు.com వారితో సంప్రదించండి. ఈ కార్యక్రమాలు, ఈ హోమాలన్నీ కూడాను ప్రత్యక్ష పర్యవేక్షణలో జరుగుతాయి. ఓం నమ శివాయ.